Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చక్రాలు తిప్పింది మా బాబేనా, పరువు తీసేసిన ఢిల్లీ టూర్. చంద్రబాబు ఉగ్ర రూపం, రాష్ట్రపతి సీరియస్. ఏపీలో రాష్ట్రపతి పాలన వణుకుతున్న జగన్. రెండు రోజుల నుంచి ఇవే వార్తలు, వినలేక చూడలేక చచ్చాం. కానీ తీరా అసలు విషయానికి వచ్చేసరికి ఏదైనా గుప్పిట మూసేంతవరకే. చంద్రబాబు ఇప్పుడు ఆ గుప్పిట తెరచేశారు, అందులో ఏమీ లేదని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం ముగిసింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారన్న ప్రశ్నలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అసలు ఒక వ్యూహం లేకుండా ఢిల్లీ యాత్రను ప్లాన్ చేసుకోవడాన్ని చంద్రబాబు సన్నిహితులు సైతం నమ్మలేకపోతున్నారు. గతంలో చంద్రబాబుకు ఇప్పటి చంద్రబాబుకు చాలా తేడా ఉందని ఆయనను దగ్గరగా చూసిన వారు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ వేగంగా నిర్ణయాలు తీసుకోరు, అది అందరికీ తెలిసిన సత్యమే. ఏదైనా నాంచి నాంచి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి ఆలస్యంగా తీసుకున్న నిర్ణయాలు కూడా సక్సెస్ కావడంతో ఆయనను నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో సైతం తప్పు పట్టే ధైర్యం చేయరు. కానీ ఇటీవల కాలంలో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిందంటున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయత నుంచే నిర్ణయాలు వెలువడుతుండటంతో బూమ్రాంగ్ అవుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి దాదాపు 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ల తరువాత ఢిల్లీకి వెళుతున్నారంటే ముందుగా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒక ప్లాన్ లేకుండా చంద్రబాబు ఢిల్లీ హడావిడిగా బయలుదేరి వెళ్ళారు. కేవలం రాష్ట్రపతిని కలిశారు. 36 గంటల పాటు హోటల్ గదిలోనే నేతల అపాయింట్మెంట్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఉత్త చేతులతో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఢిల్లీలో చక్రం తిప్పేవారని ఒకప్పుడు చంద్రబాబుకు పేరుండేది. కానీ ఇప్పుడు ఆయనను దేకేవారే లేరన్న ముద్ర పడిపోయింది. జగన్ మీద కోపం ఉండొచ్చు, రాష్ట్రంలో ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చు, ఎన్ని ఆందోళనలకైనా పిలుపునివ్వచ్చు, కానీ ఢిల్లీకి వెళ్లే నిర్ణయం చంద్రబాబు ఖచ్చితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమే. బీజేపీ నేతలు తన పట్ల ఇంకా సుముఖంగా లేరు. మోదీ, షాలు 5 రాష్ట్రాల ఎన్నికలు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రతి పనికి ఆచితూచి అన్ని మార్గాల్లో ప్రయత్నించే చంద్రబాబు ఈసారి మాత్రం ఢిల్లీకి వెళ్లి బిల్డప్ బాబాయ్లాగా తిరిగి వచ్చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసి జగన్ను కట్టడి చేస్తారని టీడీపీ కింది స్థాయి కార్యకర్త నుంచి నేతల వరకు భావించారు. కానీ అది కుదరకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబుకున్న ఇమేజ్ పూర్తిగా ఢిల్లీ పర్యటనతో పోయింది.